हाय वेलकम टू सत्यास किचन अंदर बागुन्नारंडी नेनु चाला बागुन्नानु मीरु इंका इंका बागुंडालनि कोरुकुंटुन्नानु ई रोजु रेसिपी आनपकाय पालपोसिन कूरंडि इदि अन्नंतो गानि चपातीलतो गानि चाला बागुंटुंदंडि अंड एक्चुअली हेल्थ की चाला मंचिदि इदि सो दीन्नि इप्पुडु ई रोजु मीकु एला चेसुकोवालो चूपिस्तानु ఈ కూర హెల్త్ కి చాలా మంచిదని చెప్పాను కదా అలాగే వెయిట్ లాస్ కు కూడా చాలా మంచిదండి మీరు ఎంత తిన్నా కూడా ఏమీ కాదు కాల్సిన పదార్థాలు చూద్దామండి ఆనపకాయలు 1 కిలో పాలు 1 కప్పు ఒక 10 12 పచ్చి మిరపకాయలు ఒక 7 8 కరివేపాకులు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ salt ఇవి పోపు వేసుకోవడానికండి 1 టీ స్పూన్ మినపప్పు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 2 ఎండి మిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఏంటి ప్రాసెస్ లోకి వద్దాం ముందుగా ఈ ఆనపకాయలకి పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక నేను పెట్టే ప్రతి వీడియో ఇమిడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఈ పచ్చి మిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకుని దీని పెట్టుకొని మొత్తం ఆయిల్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపువన్నీ వేసుకోవాలండి మినపప్పు జీలకర్ర మిరపకాయలు వేసుకొని కొంచెం మినపప్పు ఒక పింకిష్ రెడ్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు కరివేపాకులు వేసుకోవాలి కరివేపాకులు ఒక ఫ్యూ సెకండ్స్ వేగాక ఆనపకాయ ముక్కలను వేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి అప్పుడప్పుడు ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక 10 నిమిషస్ అయ్యిందండి దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని పాల్ వేసుకోవాలి పాల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని హై పెట్టుకొని ఫ్లేమ్ ఉడికించుకోవాలండి మొత్తం ఈ పాల్ అన్ని ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టక్కర్లేదు చూసారు కదా పాలన్నీ మొత్తం ఎగిరిపోయాయి ఎగిరిపోయి కూరలో కలిసిపోయాయండి ఇంకా కూర అయిపోయినట్లే దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను వేడివేడి ఆనపకాయ పాలుపోసిన కూర రెడీ అయిపోయిందండి దీన్ని అన్నంతో కానీ చపాతీలతో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరందరూ చేసుకోండి తినండి నాకు మీ కామెంట్స్ చెప్పండి ఎలాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి